वेलकम टू गीता किचन मनमु काकरकाय फ्राई तैयार चेस्तामु मंचिगा शुभ्रंगा कड़िगि तीसुकोवाली मुंदु काकरकायल्नि इप्पुडु वीटिनि ई विधंगा इवि सैड्स कट चेसुकोवाली इटु वैपु अटु वैपु विधंगा कट चेसि पैन पोट्टु तीयकुन्ना सरे ఈ విధంగా చక్రాల్లాగా కట్ చేసుకోవాలి. మనకు గింజలు ఇష్టం ఉంటే ఉంచుకోవచ్చు, లేకపోతే తీసేయచ్చు. కొంతమందికి ఇష్టం ఉంటుంది గింజలు తినడం, కొంతమందికి ఇష్టం ఉండదు. ఇట్లా మిగిలిన కాకరకాయలన్నీ ఈ విధంగా చక్రాల్లాగా కట్ చేసి పెట్టుకుందాము. ఈ విధంగా చక్రాల్లాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్ వేడైంది, ఆయిల్ వేసుకుందాం. ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైంది, ఇప్పుడు కాకరకాయ ముక్కలు వేసుకుందాం. దీంట్లో ఆయిల్లో క్రిస్పీగా అయినంత వరకు వేయించుకోవాలి. కాకరకాయ ముక్కలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటూ ఉండాలి. ఈ విధంగా కలుపుతూ ఉండాలి, మాడకుండా చూసుకోవాలి. కాకరకాయ ముక్కల్ని కొంచెం ప్యాన్ తీసుకొని దీంట్లో 1 స్పూన్ ధనియాలు వేసుకుందాము. 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వేసుకొని రెండింటిని డ్రై రోస్ట్ చేయాలి. ఈ విధంగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకొని పౌడర్ చేసి పెట్టాలి. పౌడర్ చేసి పెట్టుకుందాము. పౌడర్ చేసిన తర్వాత దీంట్లో 1 ఎల్లిగడ్డ వేసుకోవాలి. ఎల్లిపాయ ఇది మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో కారం కూడా వేసుకోవాలి. కారం 2 స్పూన్స్ వేసుకుందాము. ఇంకా కొంచెం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కారం ఎక్కువ వేసుకోవచ్చు. 2 స్పూన్స్ కారం వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఒకసారి ఈ విధంగా ధనియాలు జీలకర్ర కారం ఎల్లిపాయలు అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. కాకరకాయ ముక్కలు 5 నిమిషాలు ఆయిల్ వేగిన తర్వాత ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము. 1½ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఈ కాకరకాయ ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. కాకరకాయ కలర్ చేంజ్ అయ్యి మంచిగా వేగిపోయింది. ఇప్పుడు దీంట్లో 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. మనం మిక్సీ పట్టిన ధనియాల జీలకర్ర కారం ఎల్లిపాయలు ఉన్నాయి కదా, ఈ పౌడర్ వేసుకోవాలి. ఎల్లిపాయ కారము అంత మొత్తం వేసేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కాకరకాయ ముక్కలకు మంచిగా పట్టేటట్టు కలుపుకోవాలి. కారం వేసి కలిపిన తర్వాత 1-5 నిమిషాల పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయాలి. కాకరకాయ ఫ్రై చేయడం కంప్లీట్ అయింది. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. కరకరలాడే కాకరకాయ ఫ్రై రెడీ అయింది. ఇది చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఇది 15 రోజుల వరకైనా నిల్వ ఉంటుంది. రైస్లోకి రోటీలోకి చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసమే గీతా కిచెన్ని చూడండి.